పార్టీ ఆగస్టు 26న చేబడలో ప్రజాకర్జన సభ నిర్వహించడం, ఈ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కనీసం రేషన్ ఇవ్వలేకపోతోందని, ఇక్కడికొచ్చి డిక్లరేషన్ ఇస్తే ఎవరైనా నమ్ముతారని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ను నమ్మి ప్రజలు ఓటేశారు, కానీ అక్కడి ప్రజలను నట్టెటముంచారు. ఇక్కడ మీ 12 హామీలకు విలువుందా? ఆ 12 హామీలు గాల్లో దీపాలే. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం తెలుసు. అయినా అది డిక్లరేషన్ సభలా లేదు, ఓటమి తప్పదని తెలిసిన తర్వాత జరిగిన ప్రెస్టిషన్ సభలా ఉందని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు, ఇప్పటికీ ఎస్టీ ఎస్సీ బీసీలు వెనుకబడి ఉన్నారంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపం మరో 100 ఏళ్లైనా వెంటాడుతూనే ఉంటుందని విమర్శించారు.